ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత గ్రాఫిక్స్ వచ్చిన తర్వాత దీన్ని ఇంకా అద్భుతంగా అప్పటికంటే ఇంకా అద్భుతంగా చూపించొచ్చు. ఇదేంటి కొంతమంది అంటారు గ్రాఫిక్స్ లాగా ఉంది ఇదేంటి అంటే అది గ్రాఫిక్సే కదా. అయితే ఫ్యాన్స్ యాంటీ అయ్యారు డైరెక్టర్ మీద హీరో మీద వీళ్ళందరి మీద. ఓ ఒక డైరెక్టర్ కనిపిస్తే ఏదో చేసేద్దాం అది ఇది అన్నారు కాబట్టి యాజ్ ఏ మెగా ఫ్యాన్గా నాకు చాలా బాగా నచ్చింది. బ్రో ఆదిపురి ట్రైలర్ ఎలా ఉంది? ట్రేజర్ చూపించేటప్పుడు గ్రాఫిక్స్ విపరీతంగా ఉన్నాయి. చాలామంది ఫ్యాన్స్ ఇదేంటి ఇలాగ ఉంది మొత్తం 3D తీశారు బొమ్మలు చూపించారు అది ఇది అని ఫ్యాన్సే రచ్చ చేసి చాలా అంటే డైరెక్టర్ని కనిపిస్తే కొడదామనే రేంజ్లో అప్పుడు తిరిగారు. బట్ ఫ్యాన్స్ కంటే నాకు అప్పుడు చాలా బాగా నచ్చింది. నా రివ్యూ కూడా చాలామంది చూశారు. నేను ఏదైతే గెస్ చేశానో ఇప్పుడు ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు అంగీకరించారు. అందుకే ఎప్పుడు కూడా ఆవేశపడకూడదు. ఒక మనిషి ఒక సినిమా చేస్తున్నారు అంటే దాంట్లో ఏదో ఒక విషయం ఉంటే కానీ వాళ్ళు టచ్ చేయరు మ్యాక్సిమం 90%. కొన్ని సినిమాలకి ఏంటంటే దురదృష్టవశాత్తు ఏమైనా తేడా వస్తే మనం చెప్పలేం కానీ బట్ ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు వాళ్ళు జాగ్రత్తలో వాళ్ళు ఉంటారు. చాలామంది నాకు టీజర్ చూసేటప్పుడు రావణాసుడు ఎలాగున్నాడేంటి రాముడు ఎలాగున్నాడేంటి అని రకరకాల మాట్లాడారు. అక్కడ రాముడు ఎలాగున్నాడో నువ్వు చూడలేదు నేను చూడలేదు, రావణాసుడు ఎలా ఉన్నాడో నువ్వు చూడలేదు నేను చూడలేదు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు రాముడిగా చేశాడు రాముడు అలాగే ఉన్నాడు కానీ మనం ఫిక్స్ అయిపోయాము. ఎవరు మన ఎస్వి రంగారావు గారు సత్యనారాయణ గారు రావణాసుడిగా చేసేటప్పుడు యముడిగా చేసేటప్పుడు అలాగే ఉంటారు కదా అని మనం ఫిక్స్ అయ్యాము. బేసికల్గా వాళ్ళు అలాగ ఉంటారని గ్యారెంటీ లేదు. హనుమంతుడు అదేంటి అలాగున్నాడు ఆ రేంజ్లో ఉన్నాడు అంటే ఏమో అలా ఉన్నాడేమో మనకేం తెలుసు. అంతకుముందు పాత సినిమాలో హనుమంతుడు అలాగుండేవాడేమో రియల్ లైఫ్లో ఇలాగే ఉన్నాడేమో మనకేం తెలుసు. సో మనకి వాళ్ళు ఎలాగున్నారు అవతారాల కంటే వాళ్ళు జరిగే కథని మన ముందు ప్రజెంట్ చేయడం కోసము ఒక అద్భుతాన్ని అంటే రామాయణం జరిగేటప్పుడు ఎవరు మనం ఎవరమో లేము, మహాభారతం జరిగేటప్పుడు మనం ఎవరమో లేము. సో దాన్ని అద్భుతంగా మన కళ్ళ ముందు చూపించడం కోసము దీన్ని తీసే ప్రయత్నమే ఇది. అంతకుముందు చేసేటప్పుడు టెక్నాలజీ అనేది అంత లేదు. ఎన్టీ మనకి రామాయణం ఎన్టీ రామారావు గారు చేశారు, శోభన్ బాబు గారు చేశారు, నాగేశ్వరరావు గారు చేశారు, కాంతారావు గారు చేశారు, ఇలాగ నాకు తెలిసి కృష్ణరాజు గారు కూడా చేశారేమో అని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ ఆయనది కూడా రామాయణం ఉందని నేను అనుకుంటున్నా. సో ఇంతమంది చేసేటప్పుడు ఏమంటే దాన్ని టెక్నికల్గా ఇంత టెక్నాలజీ అప్పుడు లేదు కాబట్టి ఆ టెక్నాలజీలో అప్పుడు టెక్నాలజీ లేకపోయినా ఈ బాణాలు యుద్ధము గదలు తర్వాత శ్రీలంకకి వెళ్ళడం ఈ సముద్ర మార్గంలో రాళ్ళేస్తూ ఇవన్నీ వాళ్ళు అప్పటికున్న వాళ్ళ యొక్క టెక్నాలజీని అంటే టెక్నికల్గా టెక్నాలజీ అనలేం కానీ వాళ్ళు టెక్నికల్గా దాన్ని యూజ్ చేసి మన కళ్ళ ముందు చూపించారు. ఇప్పుడు టెక్నాలజీ వచ్చిన తర్వాత గ్రాఫిక్స్ వచ్చిన తర్వాత దీన్ని ఇంకా అద్భుతంగా అప్పటికంటే ఇంకా అద్భుతంగా చూపించవచ్చు. ఇదేంటి కొంతమంది అంటారు గ్రాఫిక్స్ లాగా ఉంది ఇదేంటి అంటే అది గ్రాఫిక్సే కదా. గ్రాఫిక్స్ కాకపోతే యుద్ధాలు ఎలా ఇప్పుడు ఎక్కడ జరుగుతాయి, బాణాలు ఎవడ వేస్తున్నాడు, ఇప్పుడు సముద్ర మార్గంలో రాళ్ళు వేసి ఎవడ వెళ్తాడు, ఆంజనేయుడు గాల్లో వెళ్తున్నాడు అవన్నీ అంటే ఇప్పుడు మనం ఎక్కడ తీయగలం. సో అదంతా గ్రాఫిక్సే. గ్రాఫిక్స్ ఏంటంటే గ్రాఫిక్స్ అది గ్రాఫిక్స్ని కూడా మన కళ్ళ ముందు చూపిస్తున్నారు. సో నాకేమనిపించిందంటే ప్రభాస్ నిజంగా ఒక మంచి ప్రయత్నం చేశాడు. అంటే బాహుబలి ఆయన రేంజ్ని ఎక్కడికో తీసుకెళ్ళింది, సాహో తర్వాత ఏమైందంటే సాహో రెగ్యులర్ ఫార్మేట్తో ఉన్న బాలీవుడ్ వాళ్ళకి నచ్చే విధంగా ఒక ఇంగ్లీష్ మూవీలాగా ఫైట్స్ మీద ఆధారపడి తీశాడు. నాకు పెద్దగా అదేం అనిపించలేదు. రాధేశ్యామ్కి వస్తారికి ఇంకొక లెవెల్లో ఇంకొక టైప్ ఆఫ్ లవ్ స్టోరీని తీసుకెళ్ళి మనకి టైటానిక్ లాగా ఆ సముద్రంలో ఆ గ్రాఫిక్స్ని అలా యూజ్ చేసుకుంటూ ఆ సినిమాది ఏకంగా. ఇప్పుడేంటి బాహుబలి అనేది ఒక కల్పితం, సాహో అనేది కల్పితం, రాధేశ్యామ్ అనేది కల్పితం, కానీ ఆదిపురుష అనేది కల్పితం కాదు. ఇది వాస్తవం. మనకి ఇతిహాసాలు చెప్పి ఒక రామాయణం కథని తీసుకొని వీళ్ళు ప్రజెంట్ చేసి దాన్ని చూపిస్తున్నారు. రాముడు సీత లక్ష్మణుడు భరతుడు ఆంజనేయ స్వామి రావణాసురుడు ఇది మనకి తెలిసిన కథ అయినా చాలా వరకు నీకు నాకు మనలాంటి వాళ్ళకి తెలిసి ఉంటుంది ఏమో బ్రదర్, చిన్నపిల్లలకి తెలియదు. చిన్నపిల్లలకి తెలిసేదల్లా రీల్స్ షార్ట్స్లు తర్వాత వీడియో గేమ్లు ఇవి తప్ప రామాయణం మహాభారతాలు ఎవరికి తెలియదు. సో ఇలాంటి హీరోలు అలాంటి సినిమా తీయడం వలన జనాలకు ఓ రామాయణం కోసం మళ్ళీ తలుచుకొని రాముడు కోసం మళ్ళీ తలుచుకోవడానికి ఒక అవకాశం అనేది నాకు అనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా తీయాలి పెద్ద హీరోలు. ఎందుకంటే రెగ్యులర్ ఫార్మాట్లో కమర్షియల్ ఎలిమెంట్స్ ఒక 6 పాటలు 4 ఫైట్లు లవ్ ట్రాక్ కామెడీ ఇటు విలను అటు హీరోయిన్ హీరో రొమాన్స్ ఇవి కామన్గా ఎవరైనా చేయొచ్చు. ఇది రెగ్యులర్ ఫార్మాట్, ఇది బాగా నచ్చితే హిట్, లేకపోతే ఇంకా డస్ట్బిన్లో తోసేస్తారు. కానీ ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు జనాలు ఆదరిస్తారు. ఇలాంటి సినిమాలు చెయ్యాలి కూడా. ఇప్పుడు నాగార్జున గారు ఎన్నో సినిమాలు చేసినా అన్ని సినిమాలకి మించి మనకి ఎప్పుడూ గుర్తుండే సినిమాలు అన్నమయ్య రామదాసు సాయిబాబా సిరిడి సాయి
ఇవెందుకు గుర్తుంటాయి అంటే జనాలకి మన యొక్క సాంప్రదాయాలను తెలియజేసే సినిమాలు ఇవన్నీ. సో అలాంటి సినిమా మళ్ళీ ఆదిపురుష్ కావడం నిజంగా అనిపించింది. అయితే ఏంటంటే టీజర్లో మనకి గ్రాఫిక్స్ విపరీతమైన గ్రాఫిక్స్ చూపించారు, నాకు నిజంగా యాంగ్జైటీ అని అనిపించింది, చాలా నచ్చింది. ఆడి అమ్మ ఏమున్నారా గ్రాఫిక్స్ అనే ఒక ఫీలింగ్ మాత్రం నాకు ఖచ్చితంగా జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైతే ఆ గ్రాఫిక్స్ అనేది కట్ చేసి ఏదైతే ఫ్యాన్స్ యాంటీ అయ్యారో డైరెక్టర్ మీద, హీరో మీద, వీళ్ళన్న మీద, ఓ ఒక డైరెక్టర్ కనిపిస్తే ఏదో చేసేద్దాం అది ఇది అన్నారు కాబట్టి బాబు మేము అలా చేయలేదురా, అది ఒక భాగం గ్రాఫిక్స్ అనేది. సో గ్రాఫిక్స్ ఎలా ఉంటాయి అనేది టీజర్లో చూపించాము, సినిమా ఎలాగ ఉంటుంది అనేది ట్రైలర్లో చూపిస్తున్నాము. సో ఇది విషయం అంటే ఈరోజు 3D రిలీజ్ చేశారు, ఫ్యాన్స్ అందరూ ఫుల్ హంగామాగా ఉన్నారు. యాజ్ ఏ మెగా ఫ్యాన్గా నాకు చాలా బాగా నచ్చింది. అంటే మనకి మెగా ఫ్యాన్ కదండి, మిగతా ఫ్యాన్స్కి ఏమి నేను హ్యాంటీ ఎప్పుడు కాదు. నాకు సినిమాలు బాగుంటే నేను ఎంకరేజ్ చేస్తాను, అందరి సినిమాలు బాగుండాలి. ఎందుకంటే ఒక హీరో బాగున్నాడు, ఒక సినిమా హిట్ అయ్యింది అంటే ఆ కింద కార్మికులు అందరూ మళ్ళీ బాగుపడినట్టే, ప్రొడ్యూసర్ బాగుపడినట్టే ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయడానికి అవకాశం ఉంటుంది.